ఈ దేశములో ఒక నిరుపేద ఉన్నంత వరకు ఒక దుఃఖాశ్రువు ఒలికినంత వరకు ఒక పేగు ఆకలితో నకనకలాడినంత వరకు ఒక బిడ్డల తల్లి లోపల కుములుతున్న సబ్బడి వినిపించే వరకు దారిద్ర్యముతో దెబ్బతిన్న ఒక బేద వనిత హృదయము ఓరడిల్లే వరకు శాంతి లేదు శాంతి లేదు నాకు శాంతి లేదు అని పలికిన మానవతావాది బాలగంగాధర్ తిలక్ దారిద్ర్యం తద్వారా వచ్చే కష్టాలను పారద్రోలటమే తన కర్తవ్యమని భావించిన వ్యక్తి తిలక్ దారిద్ర్యం తద్వారా వచ్చే కష్టాలు పోయినప్పుడే నిజమైన శాంతి లభిస్తుందని భావించి ఆకలి బాధలు లేని చల్లని లోకం ఏర్పడాలని ఆకాంక్షించిన వ్యక్తి తిలక్ సామాజిక పరిశీలన క్షుణ్ణముగా జరిపి ఆయా బడుగు వర్గాల వారు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు వర్ణించడంలో తన శైలిని చూపిన వ్యక్తి తిలక్ అద్భుతమైన భావ చిత్రాల ద్వారా తన అభ్యుదయ భావాలను వెల్లడి చేసి అభ్యుదయమంటే తమ సమాజ నిర్మాణమే కాక ఆకలి బాధలు లేని చల్లని లోకమని భావించిన వ్యక్తి తిలక్ ఆకలి బాధలు లేని నాడు అభ్యుదయ సుగంధం సమ సమాజమంతా తన పరిమళాలను వెదజల్లుతుందని భావించి అలాంటి సమాజము కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని భావించిన వ్యక్తి తిలక్ అంతటి ఆదర్శప్రాయులైన వ్యక్తి గురించి మన జీవితములో ఒక్కసారైనా స్మరించుకునే అవకాశం రావటం మన అదృష్టముగా భావించాలి